రాత్రికి వచ్చేసి బెండకాయ పులుగూర చేస్తున్నానండి. పొద్దున్నే కూరగాయలు తీసుకున్నాను అనమాట. బెండకాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే బెండకాయ పులుగూర కానీ పులుసు కానీ చేసుకునేమంటే బాగుంటాయి అనమాట. కొంచెం మగ్గినాయంటే మళ్ళీ అస్సలు కొంచెం నీలుకుంటుంది బెండకాయ, అస్సలు బాగుండదు అనమాట. అందుకనేసి మా ఆయన పులుగూర చేసి అంగడి చేయన్నాడు అనమాట. ఆయనకు ఫోన్ చేసి అడుగుతాను, ఆయన తినేది ఒక పూటే కదా తృప్తిగా తింటాడులే అనేసి ఆయనకు నచ్చిన కూర చేస్తాను అనమాట. బెండకాయ పులుగూర సంగటి బాగుంటుంది అనమాట. అందుకనేసి అన్నీ కట్ చేస్తున్నాను, బెండకాయ పులుగురికే వేద్దాంలే అనేసి. మా చిన్నోడు నిద్రపోతున్నాడు, ఇప్పుడు 4:30 అయిందండి. ఇంక కొద్దిసేపు ఉంటే 5 అవుతుంది, రెడ్డి వస్తాడు. ఈ లోపల నేను కూర వేసుకున్నానంటే తర్వాత మా పిల్లోడు చిన్నోడు ఉన్నాడు కదా, వాళ్ళకి స్నానం, రెడ్డికి స్నానం, వాళ్ళ క్యారీలు కడగను, ఈ పనులన్నీ ఉంటాయి కదా. నేను అందుకనేసి ముందే కూరకు వేసుకుంటాను అనమాట. నా పనులు అయిపోయినాయంటే తర్వాత వెంటనే ఈ వంట పని అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళ పనులు చేసుకోవాలి కదా. అందుకనేసి చిన్నగా సౌండ్ చేయకుండా కూరగాయలన్నీ కట్ చేసుకుంటా చిన్నగా వంట పశువులు గోకులన్నీ దొబ్బుకుంటున్నాను అనమాట. మళ్ళీ మా వాడు లేచాడనమాట, వాడు చిన్న సౌండ్ అయినా లేచాడండి. ఊళ్ళోకి ఏంటన్నా కూరగాయల ఆటలు వచ్చినా ఏం వచ్చినా వానికి బల్లె మత్తికి అనమాట, వెంటనే లేచి కూర్చుంటాడు. ఏదన్నా ఇంకా చక్కెర పప్పుల ఆట కానీ కూరగాయల ఆట కానీ ఇలా ఏంటి వచ్చినాయి వానికి సౌండ్ నిన్ను రాకుండా ఉండాలని నిన్నపొచ్చింది అనుకో, అని చెవును పడింది అనుకో, టింగు మళ్ళీ లేచి పరిగెత్తుకుంటే బయటికి పోతుంది చూస్తాడనమాట వాడు. అంత హైపర్ యాక్టివ్ అనమాట మా చిన్నోడు. బెండకాయ పులిగూరకు ముందే తిరువా తెచ్చే బాగుంటుంది అనమాట, కొంచెం అది జిగురు జిగురు లేకుండా బాగుంటుంది. కొత్తిమీర నేను ఉండే కూడా పైన వేయనండి. ఆయన కొంచెం కూరాయి కదా కొత్తిమీర కనపడింది అనుకో ఆయన నచ్చదు అనమాట. అందుకనేది డైరెక్ట్ కొంచెం ముందే వేసేస్తాను అనమాట, కనిపిలే మగ్గిపోతుంది కూరలో అనేసి. బెండకాయలు అయితే బాగా లేత బెండకాయలు అనమాట, లేత బెండకాయలు పొద్దున్నే తీసుకున్నాను. బాగా ఎంత స్మూత్గా ఉండే సర్టిఫికెట్ అయితే అట్లా దిగుతున్నాయి అనమాట, లేతగా ఉండగా. ఒక 2 రోజులు చేసుకోలేదంటే బెండకాయలు మగ్గిపోతాయి అనమాట, బాగుండవు మన అసలు. జనరు ఫస్ట్ కన్నా ఉంటుంది అనేసి ఎక్కువ ముందే అప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు తీసుకొచ్చుకున్నాను, అట్లే ఉంది అనమాట. దీనికి మా అమ్మ అయితే బొమ్మంటే నా పొద్దులో నువ్వే కట్టుకొని ఉంది. నేను అది జనరు ఫస్ట్ రోజు అన్నా న్యూ ఇయర్ రోజు కట్టుకోవచ్చు అనేసి జాకెట్ కట్ చేసి పెట్టినాను. కానీ అబ్బడంలో ఈ పగులంతా ఈ పిల్లలతో దొరుకుతాయి, జాకెట్ అంతా కట్ చేసినాను. ఇది కుట్టాలి ఎప్పుడోసారి, నైట్ అన్నా పట్టుకోవాలి. ఒక నైట్ అయితే మా వాడు చిన్న సౌండ్ అయినా లేచాడు వాంతో, ఇది ఒకటి ఇబ్బంది అయిపోతుంది. పడుకునేటప్పుడు సౌండ్ చేసిన లేచాడు అనేది మిషన్ ఎక్క లేకుండా పగులి బట్టలు ఇచ్చి వేసుకున్నాం, బట్టలు ఉతుక్కున్నాం, ఇంట్లో పని, పిల్లల్ని తినిపించుకున్నాం, పిల్లల్ని ఆడిపించుకుని సరిపోతుంది ఈ వీడియో ఎడిటింగ్లన్నీ. చీరకైతే పాల్స్ వేయాలి, ఇంకా అంచులు అయితే కుట్టినాను. ఆ జాకెట్ కుట్టుకోవాలి, ఆ జాకెట్ అన్న కుట్టాలి, ఎట్ట ఒకటి కుడతాను. ఇవి రెండు వేరే చీర మీదకి, ఏదో ఇప్పుడు చూపించిన కదా ఆ చీర మీదకి పాల్సులు అనమాట. ఇవి పాల్సులు దేవేసి ఆరేసిస్తే రాత్రి అయినా పాల్స్ అయినా కుడతాను. ఇది ఒకటి పాల్సులు మనం దేవేకన్నా కుట్టినామంటే కొంచెం సింక్ అవుతుంది అనమాట బట్ట, అప్పుడు చీర కొంచెం ముడుచుకున్నట్టు ఉంటుంది కింద కొంచెము.
అలా మనం బాగా పిండేసి ఇలా కొద్దిసేపు నానబెట్టేసి దేవేసి కుట్టినామంటే పాల్స్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పటికి కింద ముడుచుకుపోదు అన్నమాట చీర. అందుకనేసి రెండు పాల్సులు దేవేసి కొద్దిసేపు ఆరేస్తే రాత్రి అయినా ఉట్టుకోవచ్చు అని దేవేస్తున్నాను. చూడండి అప్పుడే కొంచెం కలర్ వదిలింది, కొంచెం గ్రీన్ అది రెండు చూడండి కలర్ పోతుంది. ఇలా మనం దేవేసుకొని ఎప్పుడైనా పాల్స్ వేసుకోవాలన్నమాట చీరకు. కొద్దిసేపు నానబెట్టి వేసినామంటే కలర్ అంతా వదిలేస్తుంది. పులుగురు చూడండి కచ్చ పచ్చగా రన్నాను అనమాట, సూపర్గా ఉంటుంది సంగట్లేక. ఇలా మరి మెత్తగా ఉంటే బాగుండదు, ఇలా కొంచెం జారుతూ ఉండాలన్నమాట. బెండకాయ ఉంటుంది అనమాట సంగట్లేకి, ఇలా ఉన్నింది అనుకో బాగుంటుంది అనమాట అద్దుకొని తింటంటే. పులుగురు రాను, రెడ్డిని దొడుకొని వచ్చినాను, వచ్చినామంటే రెడ్డి చేయగొడుకొని కురుకురే తింటాను. ఇంక ఇద్దరు పిల్లలకు స్నానం చేపియాలన్నమాట. రే రెడ్డి రా, టై బెల్ట్ అని నిప్పు. ఇప్పుడే వచ్చినాడు, వచ్చినామంటే కురుకురే తింటాను. రెడ్డి హాయ్ చెప్పు రెడ్డి. చిన్న చిన్నాడు నువ్వు కురుకురులు తినొద్దురా, నువ్వు కడుపు నచ్చంది అంటావా. చిన్నాడు ఇదో చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఒరే అబ్బిగంట ఒకటిరా పాపం చేయి చూపించనాడు చూడరా. పాల్స్ లారేసినాను దేవి, తిను ఇప్పుడు అట్టని ఊరికి కింద పడతావు నువ్వు. లే బ్యాగ్ ఇంట్లో పెట్టిపోరా, వచ్చిన ఆంటీ బ్యాగ్ ఆడేనా రెడ్డి. హోంవర్క్లు రాదు చూడరా, అంగరా నీళ్ళు వచ్చానండి ఇద్దరికి, మళ్ళీ సలిగాలు దొలుతుందిరా అండి. ఒరే ఈరోజు మీ మేడం ఫోన్ చేసిందే. హలో మేడం, ఎవరండి అంటే నేను సాయి నికేతన్ నుండి ఫోన్ చేస్తున్నాను, రెడ్డి వేదాన్సాల అమ్మ నాన్న. అవును మేడం, అంటే ఫీజు కట్టాలి మేడం మీరు అంటే. కడతాంలేండి మేడం 1వ తారీఖు అని. నాకు భయమేసింది అనమాట, రెడ్డి వాళ్ళ మేడం ఫోన్ చేసింది. రెడ్డికి 2 రోజులు జలుబు ఉండి జ్వరం వచ్చాండి, పంపిలే కదా, ఏమన్నా బాగాలేదేమో అందుకని ఏమన్నా ఫోన్ చేసినారేమో అనుకున్నాను. మళ్ళీ ఫీజు అన్నా అంటే కొంచెం నిమ్మలం వచ్చింది అనమాట. కడతాంలే మేడం అంటే సరేలే అని ఫోన్ పెట్టేసింది. రైస్ కుక్కర్లో సంగటి పెట్టి మనం చూసుకోలేదంటే మొట్టం అంతా సింక్లోకి అంతా పొంగిపోయింది అనమాట. సింకులో పైప్ అంతా లేనిదానా పోందానా అంతా కిందికి గారుతుంది, ఇది ఒక పెద్ద రోత అయిపోతుంది అనుకో. నేను చూసుకోలేదు, మళ్ళీ అంతా పొంగిపోయింది పొరపాటున, మనం చూసుకోలేదంటే అంతా పొంగిపోతుంది అనమాట. కొంచెం ముందే చూసుకొని పొంగొచ్చు అదేమని కొంచెం వారమూత పెట్టుకుంటే అంత పొంగదు. అంతా మొత్తం రైస్ కుక్కర్ అంతా పొంగింది అనమాట. సంగటి అంతా అయిపోయినాకన్నా మొత్తం బాగా నీట్గా తుడుచుకోనన్నా తుడుచుకోవాలి, ఇది పెద్ద పని. బా గ్యాస్ తుడుచాడా, అది రైస్ కుక్కర్ తుడుచాడా సంగటి చేసినామంటే. హోంవర్కులు రాయరెడ్డి, మా ఊళ్ళో సాయంత్రం ఎగుద్ది పాటలు పెడతారా దేవలం దగ్గర, మనం నిమిషం గ్యాప్ అయినా ఈ ఆడిన పడతాయని నేను గబగబా మాట్లాడుతుంటా ఈయనప రాకుండా. స్టార్ట్ చేసినారా మీరు ఇద్దరు పెద్ద పంచాయతీ, వాడిని వదిలిపెట్టురా వాడు ఆడుకుంటాడు. ఎందుకు రా నువ్వు విట్టేయచ్చు, నువ్వు హోంవర్కులు రాయనా బా. పొద్దున్న నుంచి రొంత ప్రశాంతంగా ఉన్నారా, అరిసి అరిసి నాకు గొంతు రొంత ఈరోజు బాగుంది. లేకపోతే నువ్వు ఉన్నావంటే గొంతు రొంత నాశనం అయిపోతుంది నాకు. హోంవర్కులు రాయపో రెడ్డి, గ్యాస్ పెట్టుకుంది మా వాడు. చూడండి ఊళ్ళు ఎంత పెద్ద పెద్దయో, చిన్నవి రాయనా. మా వాణి నర్సరీలో ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు అయితే నేను చేయి పెట్టి రాయించాను, ఇప్పుడు మా వాడే రాస్తున్నాడు అనమాట. మా రెడ్డి ఎంత బాగా రాస్తాడు చూడండి, ఊరు 2వ ఊరు ఆయిచ్చింది మేడం. అయితే బోండాలు బోండాలు రాస్తున్నావరా రెడ్డి. ఒరే వాడు చూడండి, వాడు ఏం ఆడుకుంటున్నాడు, దూరి దూరి గూళ్ళ కింద రా, గూళ్ళకి రా, సంగతి తిందిరా. తగులుకుంది ఆడనా, కొడదాంరా. చిన్నవి రాయి రెడ్డి, ఎందుకు అంతంత రాసిన తప్పు, ఎరే చేసుకో. ఏం దూద్దు అక్కను, అమ్మా అమ్మా నాన్న నాన్నను నాన్న అన్న హాయ్ చెప్తున్నావా అన్న అన్న. మా వాడు బొత్తినాయాలనుకో పట్టుకున్నాడు అనుకో చీల్చుతాడంటే కొరుకుతాడు మట్టంగా, బాగా కొరికేది నేర్చుకున్నాడు అనమాట. ఏడ దొరుకుతాడు కొరికేస్తాడు, కాట్లు పెడతాడు, అందుకే పెద్దోడు వినేడు భయపడిపోతాడు. రే కొరకద్దు మా కొరకద్దు 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 మా రెడ్డి భయపడతాడు వినేడుకి పాపం. ఏడంటే ఆడ కొరుకు ఏది లాగి పెడతాడు అని రాయన నా ఊరాయి పట్టుకో, అట్ట కదులుతుంది చూడు. అసలు మా పిల్లలకు రెడ్డికి నేను రాత్రి
ఇంటి దగ్గర ఉన్నా అంటే మూడు పుట్ల నేనే వినిపిస్తాను. అప్పయిందిలే తలుకు నింది అయిపోతుందిలే. ఇలా పిల్లలకు పెట్టి తృప్తే వేరు, వీళ్ళ కడుపు నిండా పెడతాను అనమాట. వీనికి చిన్నోనికి తినిపించాను, మళ్ళీ వీళ్ళ నాన్న వచ్చినాక కడుపు నిండా తిన్న తర్వాతనే నేను తింటాను అనమాట. దగ్గర ఎక్కువ వచ్చింది ఇలా పొద్దున పూట, ఇలా సాయంత్రము గ్యాస్ పెట్టాలి వీనికి ఖచ్చితంగా. సంగటి తిను గబ్బ కాలేది దగ్గు రాదు. రేరా నూరా, ఇట్ట పొద్దున పూట ఇలా సాయంత్రం చలిగాలు తోలినప్పుడు వీనికి దగ్గు ఎక్కువ వచ్చింది. నిన్న అంత దగ్గు లేదు కదరా, అప్పుడే దగ్గు ఏం నీళ్ళు వేరే నీళ్ళు అయినా వాళ్ళే స్కూల్లో. నిన్నంతా అంత దగ్గు లేదే, ఏ నీళ్ళు అయినా బల్లో నేను వేడి నీళ్ళు పోయించిన, వేడి నీళ్ళు తాగలే మరి ఎందుకు వచ్చింది ఆమె దగ్గు? కుళాయి నీళ్ళు పట్టుకునే వాళ్ళే బల్లో. నువ్వు అదే అట్ట అత్తి పనులు తెచ్చావు మళ్ళీ తెచ్చుకుంటావు, కొన్ని తెచ్చుకుంటావు దగ్గు. మీకు ఇద్దరికి పోయేదానికి లేదనుకో పరిచయాలు. నువ్వు పో, నువ్వు తాగేది కాక నీ పరిచయం అంతా వీనికి ఎక్కించావు. మా వానికి సొంటి వేసన్న పాలిద్దాం లేదు రీ సొంటి నాలుగు గుర్తున్నాయి ఇక్కడ. మనకి దగ్గు ఎక్కువగా ఉంది, కొంచెం పరిచయం అవుతుంది. ఘాటుకు దగ్గు రాదులేని హలో. ఇది 10 రూపాయలు సొంటి. ఏది రంగోటి ఏది ఆడేసినావు? దాని మీద కూర్చుని అత్తి దాని మీద కూర్చుని ఎంత తక్కి తక్కి పెడతాము. నువ్వు తాగు బా, బాగుంటుందిలే. తినేసి మళ్ళీ తాగులే. నీకు దగ్గు వచ్చిందిలే. రే వీడు చూడు బాబా, సందులో గొంతులో అన్ని సంసారం అంతా బయటికి తెచ్చాడు. ఏ అరే నానా, నాన్న పిలిచినాడు బా. రే మేఘశ్యామ్, సొంటి కాఫీ అంటే కొంచెం ధనియాలు పడితే ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట ఫ్లేవరు. పాలకే అంత బాగా రుచి వస్తుంది కాఫీకి. ఉత్తస అంటే ధనియాలు అయితే లేవు, సొంటి బెల్లం వేసినాను అనమాట. బాగా ఉడికిచ్చి 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 తాపినా అనుకో కొంచెం బాగుంటుంది అనమాట. ఇలా పరిచయం పట్టినప్పుడు చలికాలం అప్పుడప్పుడు సొంటి కాఫీ తాగితే గొంతు సమస్యలు కూడా ఉండవు, గొంతు బాగా ఫ్రీ అవుతుంది అనమాట. సొంటి కాఫీ పడిందంటే వంట తగ్గించేసాను, ఉడుకుతా ఉంది. రెడ్డికి సొంటి వేసి పాలు లాపుతానే మొత్తం ఎక్కేసినాడు అనమాట కొద్దిసేపు. వాడు అస్సలు నేర్చుకోలేదు, దగ్గు ఎక్కువ అయిపోయింది. వాడిని స్కూల్ నుండి వచ్చినాడు, స్కూల్లో ఆ కుర్కురేలో ఎంటి తిన్నాడో దగ్గి తగ్గి ఒక అర్ధ గంట సేపు అందరినీ అడలు ఎక్కించాడు, కక్కినాడు మొత్తం అంతా. దగ్గు అస్సలు ఆగలేదు, మళ్ళీ వసంతం చేసి జిష్టి తీసి అన్నీ చేసి ఉయ్యాలు వేసినా అనమాట. దగ్గుతానే ఉన్నాడు, వేడి నీళ్ళు దాపినాను, పసుపు వేసి దాపినాను, మళ్ళీ సున్నం కొంచెం పసుపు వేసి వసంతం వేసి తాపింటే ఇప్పుడు ఒక రోజు తగ్గింది. ఉయ్యాలు లేసినా ఉంచుతుంటే నిద్రపోతున్నాడు అనమాట. మళ్ళీ నీళ్ళు పోసినా కక్కి కక్కి పెట్టినాడు. అసలు బా దగ్గు అస్సలు ఆగలే, అది దగ్గుతుంటే అదంతా కడుపులో ఉండేదంతా వచ్చానే ఉంది పాపం. ఇప్పుడు నిద్రపోతున్నాడు కొద్దిసేపు, అప్పటి నుంచి పాపం ఏడ్చి ఏడ్చి పెట్టినాడు ఒక గంట సేపు పాలు తాగిన అంటే. ఇప్పుడు నిద్రపోతున్నాడు ప్రశాంతంగా పాపం మా బుడ్డిగాడు. వీడు చూడండి ఇంకా నిద్రపోకుండా. ఏ ఎన్నిక్కు పడతావు